వెల్కమ్ టు వైఆర్కే హోమ్ కిచెన్. వైఆర్కే హోమ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఆలూ దమ్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆలూ దమ్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చిన్న సైజు బంగాళదుంపలు 1/2 కిలో, పెరుగు 1/2 కిలో, ఎండుమిరపకాయలు 15, జీడిపప్పు 50 గ్రాములు, ఫ్రెష్ క్రీము 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 20 గ్రాములు, లవంగాలు 6, దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క, మిరియాలు 15, జీలకర్ర 1 టీ స్పూను, సోంపు 1 టీ స్పూను, యాలకులు 4, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 టీ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 200 మిల్లీలీటర్లు. ఆలూ దమ్ కర్రీ తయారు చేయు విధానం: ముందుగా ఎండుమిరపకాయలను ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో వేడి నీళ్లు పోసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా ఒక బౌల్లోకి తీసుకుని వేడి నీళ్లు పోసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకుని ముందుగా నీటిలో శుభ్రంగా కడుక్కున్న బంగాళదుంపలను దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 లీటర్ నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టుకుని వెయిట్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. దీన్ని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లార్చుకుని బంగాళదుంపలు తోలుతీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద చిన్న మూకుడు పెట్టుకుని వేడి చేసుకోవాలి. మూకుడు వేడెక్కిన తర్వాత దీనిలో దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో 30 సెకండ్ల పాటు ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి, మిరియాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. సోంపు వేసుకోవాలి, యాలకులు వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా తిప్పుకుంటూ 30 సెకండ్లు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా లైట్గా రంగు మారకుండా వేపుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నానబెట్టిన ఎండుమిరపకాయలని ఇలా తీసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నానబెట్టిన జీడిపప్పును తీసుకోవాలి. వీటిని కూడా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలో పెరుగు వేసుకోవాలి. పెరుగుని విస్కర్ తీసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. పెరుగులో తరకలు లేకుండా ఈ విధంగా బాగా కలపాలి. ఇప్పుడు దీనిలో ఎండుమిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి. ఎండుమిరపకాయల పేస్ట్ పెరుగులో కలిసే విధంగా ఇలా బాగా కలపాలి.
ఇప్పుడు దీనిలో ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. క్రీమ్ని దీనిలో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని దీనిలో వేసుకోవాలి. మసాలా పొడి కూడా ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించి తోలు తీసి పెట్టుకున్న బంగాళాదుంపలను ఒక టూత్పిక్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా సన్నని రంధ్రాలు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మసాలాలన్నీ లోపలికి వెళ్ళి బాగా రుచిగా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని వేడి చేసుకోవాలి. మూకుడు వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను ఒక్కొక్కటి దీనిలో వేసుకోవాలి. బంగాళాదుంపలను 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా వేగనివ్వాలి. బంగాళాదుంపలు అడుగున మాడిపోకుండా ఓసారి ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా వేగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఓసారి ఇలా తిప్పుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఇలా వేయించుకుంటూనే ఉండాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత బాగా రంగు వచ్చిన వాటిని ఒక్కొక్కటి తీసేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బంగాళాదుంపలన్నింటినీ చక్కగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా బాగా ఇలా కలుపుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. పెరుగు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పెరుగు విరిగిపోకుండా ఇలా కలిసిపోయేదాకా బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీనిలో కలిసే విధంగా ఇలా బాగా కలపాలి. 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికిస్తే పెరుగు విరిగిపోకుండా ఉంటుంది. మూత పెట్టుకుని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఈ విధంగా బాగా కలపాలి. ఇప్పుడు దీనిలో 100 మిల్లీలీటర్లు నీళ్లు కలుపుకోవాలి. నీళ్ళని ఇలా బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మరో 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపలను ఒక్కొక్కటిగా దీనిలో వేసుకోవాలి. మూత పెట్టుకుని 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర కాడలను దీనిలో వేసుకోవాలి. వీటిని కూరలో కలిసే విధంగా ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టుకుని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరను దీనిలో వేసుకోవాలి. కొత్తిమీర వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే ఎంతో రుచికరమైన ఆలూ దమ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.